हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनम वीडियो लो एंतो टेस्टी गा उंडे रेस्टारेंट स्टाइल बटर चिकेन एला तैयार चेयालो तेलुसुकुंदाम। इक वीडियो लोकी वेल्लबोये मुंदुगा मन चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल आइकन क्लिक चेयंडी। मुंदुगा हाफ किलो बोनलेस चिकेन तीसुकुनी इला चिन्न चिन्न पीसुलुगा कट चेसुकोवाली। तर्वात दीनिलो हाफ टेबल स्पून पसुपु 1 टेबल स्पून कारं हाफ टेबल स्पून साल्ट 1 टेबल स्पून निम्मरसम 2 टेबल स्पून पेरुगु 1 टेबल स्पून अल्लम वेल्लुल्लि पेस्ट इवन्नी वेसी मसाला अंता चिकेन कु बागा पट्टेलागा मिक्स चेसुकोवाली। ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ ను 1/2 అవర్ పాటు మారినేట్ చేసుకోవాలి। తర్వాత pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మారినేట్ చేసి ఉంచిన చికెన్ ను వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టి చికెన్ ను బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ ని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు pan లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి బటర్ ను కరగనివ్వాలి। ఇలా బటర్ కరిగిన తర్వాత దీనిలో మనం ఒక అంగుళం దాల్చిన చెక్క 3 లవంగాలు 3 యాలకులు వేసి కొంచెం వేగనివ్వాలి। ఇలా వేగిన తర్వాత మనం దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత దీనిలో పీల్ తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 6 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం। తర్వాత దీనిలో ముక్కలుగా కట్ చేసిన 2 పెద్ద టమాటా ముక్కలు వేసి మనకు ఈ టమాటా ముక్క బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి। ఇలా చల్లారిన తర్వాత మనం ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్ లో తీసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి। ఎక్కడ పల్క అనేది లేకుండా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాగా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి। తర్వాత అదే pan లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి కొంచెం సేపు కరగనివ్వాలి। బటర్ కరిగిన తర్వాత దీనిలో 2 బిర్యానీ ఆకులు కొద్దిగా షాజీరా నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకోవాలి। తరువాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి। మీ దగ్గర ఉంటే కాశ్మీరీ కారం వేసుకోండి లేకపోతే పచ్చి కారమైనా వేసుకోవచ్చు। తరువాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచిన ఈ పేస్ట్ ను కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి। ఇలా 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి। ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। తర్వాత దీనిలో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి। నాకు కొంచెం ఉప్పు కారం రెండు తక్కువ అనిపిస్తే నేను కొంచెం వేసుకున్నాను। ఇప్పుడు ఈ ఉప్పు కారం మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి మూత పెట్టి మనకు ఆయిల్ అంతా పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। చూసారుగా మనకు ఆ చుట్టుపక్కల ఆయిల్ అంతా పైకి ఎలా తేలుతుందో। ఇప్పుడు మనం దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ ను వేసుకుందాం। ఫ్రెష్ క్రీమ్ ను మీరు బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో పాలమేగడ ఉంటుంది కదా, దాన్ని మిక్సీ జార్ లో వేసి 1-2-3 పల్స్లు ఇస్తే మనకు క్రీమ్ రెడీ అయిపోతుంది। ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి। మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మూత తీసి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి। చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెడీ అయిపోయింది। ఇది నాన్ పుల్కా రోటీ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది।
చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.